సనాతనామథేయాయ సర్వాకార విథాయినే సమస్త మంత్రవాద్యాయ విశ్వైకపతయే నమః సమస్త మంత్రవాద్యాయ విశ్వైకపతయే నమః అనంతావై వేదాః అంటున్నారు. అనంతమైనటువంటి వేదములు, వేదముల చేత చెప్పబడేటువంటి వాడు విశ్వైకమూర్తి వెంకటరమణుడు. ఆ వెంకటరమణునికి నిర్వహించబడేటువంటి మహత్తర మహోత్సవమే స్నపన తిరుమంజనోత్సవం. దీన్నే తిరుమజ్జనం, తిరుమంజనం అని చెప్పి అంటుంటారు. ఈ భవ్యోత్సవం ద్వారా పరమాత్మ అలసి సొలసినటువంటి పరమాత్మకు మంగళస్నానము చేత చక్కటి భావన కలిగి మనందరినీ కూడా కటాక్షిస్తాడు అనేటువంటి ఉద్దేశం చేత భక్తాదులమైన మన కోసం నిర్వహించబడేటువంటి ఈ మహత్తర కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు పాల చేత, పెరుగు చేత, మధువు చేత, నారికేళ జలముల చేత కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఆ కార్యక్రమాన్ని మనమంతా కూడా తిలకించాలి. పాల సముద్రంలో ఉంటాడు మహావిష్ణువు. అందుకని ఈ పాలంటే ఆయనకు ప్రీతి. ఒకసారి ఆలోచిస్తే పాలు బలాన్ని ఇస్తాయి. అటువంటి బలమునకు ఆధారభూతుడు ఎవరయ్యా అంటే విష్ణోర్ బలమిత్యాహు అని చెప్పి అంటుంటారు. విష్ణు బలాన్ని ఇస్తాడు కాబట్టే ఆ విష్ణువుకి మనము పోసేటువంటి ఈ పాల చేత మనకు బలాన్ని ప్రసాదిస్తాడు. రెండవది దధి. ఇది కూడా పాల నుంచే వచ్చేటువంటిది కాబట్టి ఈ పెరుగు చేత ఎముకల యొక్క పుష్టి బాగా జరుగుతుంది. ఎముకలు సక్రమంగా ఉంటాయి కాబట్టే మానవ బుద్ధితో ఆలోచిద్దాం. భగవంతుడు మన యొక్క శరీర ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ఈ దధిని సృష్టించాడు. అటువంటిది పరమాత్మకిస్తే మనము ఆరోగ్యంగా ఉంటాం. మూడవది తేనె. జీర్ణశక్తికి ఉపయోగపడేటువంటి మహత్తరమైనటువంటి ఔషధం. ఈ తేనె వల్ల జీర్ణశక్తి పెరిగి ఆకలి కలిగి మానవుడు చక్కగా ఉంటాడు కాబట్టే భగవంతుడికి అది సమర్పిస్తే మనము కూడా బాగుంటాము అనేటువంటి భావన. నాలుగోది నారికేళ జలం. సృష్టిలో అత్యంత కమనీయంగా ఉండేటువంటిది నారికేళం. ఈ తిరుమల వెంకటాచలనాయకుని యొక్క దివ్యభూమి. ఇక్కడ కాలు పెడితే చాలు, ఎటువంటి వాడైనప్పటికీ కూడా బుద్ధి కలిగినటువంటి వాడవుతాడు. సద్బుద్ధితో కార్యక్రమాలు నిర్వహించగలిగినటువంటి వాడవుతాడు కాబట్టే అటువంటి కరుణ మనందరికీ కూడా కావాలి. స్వామి యొక్క పరమానుగ్రహం కలవాలి. ఎటువంటి అనుగ్రహం అయినప్పటికీ కూడా కించిత్ లభించినటువంటి మానవుడు పునాతి చక్కగా వాడు సకల కార్యక్రమములో పునీతుడవుతాడు. అటువంటి అనుగ్రహం మనందరికీ కూడా కలగాలని మనమంతా కోరుకుందాం, స్వామిని వేడుకుందాం. ఈ తిరుమజ్జనోత్సవాన్ని చూద్దాం, తరిద్దాం. గోవింద గోవింద గోకుల బృంద గోవింద. పురుషః విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వముదైత్ పురుషః పాదోస్యేహ భవత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ ఆశనానశనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుషః సజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్ పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్య సీదాజ్యం గ్రీష్మ ఇద్మ శరద్ సంపరిధయః సప్త సమిధః కృతాః దేవాయజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం పశుం సంయజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చ ఏ
యజ్ఞాత్ సర్వహుతః సంభృతం పురుషదాజ్యం పశోగుస్తగుశ్చక్రే వాయవ్యానే ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సామాని జగ్నిరే చందాగుంసి జగ్నిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకేచో భయాదతః దావోహ జగ్నిరే తస్మాత్ తస్మాత్ జాత అజావయః యత్ పురుషం యదధుః ప్రతిధావ్య కల్పయన్ ముఖం కిమస్య గౌ బాహుః తావురూపాదావుచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః పూరో తదస్య యత్ వైశ్యః తద్భ్యాగుంశోద్ర అజాయత చంద్రమా మనసో జాతః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాత్ వాయురజాయత నాభ్యాసీదంతరిక్షం శీర్ష్ణోత్ సమవర్తత అభ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్ తథా లోకాగుం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని కృత్వాభివదను యదాస్తే పురస్తాద్యముదా జహార చక్రః ప్రవిద్వాన్ ప్రతిశశ్చ తస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి మాన్యః పంథా అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః అభ్యః సంభూతః పృథివ్యైరసాచ్చ విశ్వకర్మణః సమవర్తతాధి తస్య త్వష్టా విదధద్రూపమేది తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే యనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమోర్చాయ బ్రాహ్మయే రుచం బ్రాహ్మం జనయంతః దేవా అగ్రే తదబ్రువన్ యస్మైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా అసన్వశే ఈశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాత్ ఇష్టం మనిషాణ మనిషాణ సర్వం మనిషాణ సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం ప్రభుం విశ్వతః పరమం నిత్యం
నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమే వేదం పురుషస్తత్ విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః యచ్చ కించిత్ జగత్ యస్మిన్ దృశ్యతే శ్రూయతే పివాహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశగో హృదయం చాప్యథోముఖం అథో నిష్ట్యావితస్త యాంతు నాభ్యాముపరితిష్ఠతి హృదయం తద్విజానీయాత్ విశ్వస్యాయతనం మహత్ అంతతగుం శిలాభిస్తులం వత్యాకోశసన్నిభం తస్యాంతె సుశిరగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః సోగ్రభుక్ విభజన్ తిష్టన్నాహారమజరః కవిః సంతాపయతి స్వందేహమాపాదతలమస్తగం తస్య మధ్యే వన్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః నీలతో యదమధ్యస్థా విద్యుల్లేఖేవ భాస్వరా వారశోకవర్తన్ వీపీతాభాస్యాత్మనోపమా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః బ్రహ్మాస శివస్యేంద్ర సోక్షర పరమస్పరాట్ కళ్యాణాద్భుతగాత్రుడైన వెంకటరమణుడికి వసంతోత్సవాల్లో భాగంగా తిరుమజ్జనోత్సవాన్ని తిలకించాం. తులసి విష్ణువుకి అత్యంత ప్రియమైనటువంటిది. తులసి చెట్టు యొక్క అగ్రభాగంలోనేమో మహత్తరమైనటువంటి దేవతలు ఉంటారు అనుకున్నాం. అటువంటి తులసి అందరికీ కూడా పూజింపదగినటువంటిదిగా భావిస్తుంటాం. తులసి చెట్టులో ఉండేటువంటి నీళ్లు మనము గ్రహించి తలపైన చల్లుకున్నంత మాత్రాన గంగలో స్నానము చేసినటువంటి పుణ్యం కలుగుతుంది అని చెప్పి అన్నారు. ఆ తులసి యొక్క మృత్తిక మన యొక్క దేహానికి రాసుకున్నందువల్ల దేహము పరిశుభ్రమవుతుంది అని చెప్పి అన్నారు. ఈ తులసి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది అని భావించబడుతుంటారు. ఇటువంటి తులసి కూడా రామ తులసి, కృష్ణ తులసి, ఎటువంటి తులసి అయినప్పటికీ కూడా తులసి ప్రియుడు ఎవరయ్యా అంటే మహావిష్ణువు. విష్ణుక్షేత్రానికి వెళ్లేటప్పుడు తులసి మాలతో వెళ్ళాలి. సాలగ్రామాన్ని అర్చించేటప్పుడు తులసితో అర్చించాలి. విష్ణుక్షేత్రంలో తీర్థము కలిపేటప్పుడు ఈ తులసి యొక్క ఆకులను దళములతో కూడా తీర్థం కలపాలి. ఇటువంటి విశేషప్రదమైనటువంటి కార్యక్రమములకు ఆలవాలము తులసి. నైవేద్యం పెట్టేటప్పుడు కూడా తులసి దళాన్ని నైవేద్యంలో వేయవలసిందిగా కూడా శాస్త్రములు చెప్పేటువంటి మహత్తర వాక్యం. ఇంత విజ్ఞానపరమైనటువంటి శక్తినిచ్చేటువంటి, రోగమును పోగొట్టేటువంటి, ఔషధంగా ఉండేటువంటి తులసి మాలిక పరమాత్మునికి ప్రియమైంది. పరమాత్ముని యొక్క, దేవేరుల యొక్క కంఠసీమను అలంకరించినటువంటి ఈ తులసి యొక్క వైశిష్ట్యం అత్యంత పుణ్యప్రదం మనకందరికీ కూడా. సహస్రధారా పాత్ర, వేదంలో కూడా సహస్రశీర్ష పురుష అని చెప్పి సహస్రమ అనేటువంటి శీర్షమును కలిగినటువంటి వాడు పురుషుడుగా మనం కీర్తిస్తాం. సహస్రము అంటే వెయ్యి అనేటువంటి అర్థం కాదు, అనంతమును అనేటువంటి అర్థాన్ని బోధిస్తారు విద్యులంతా. అటువంటి ధారాపాత్ర ద్వారా వర్షించేటువంటి చక్కటి జలము చేత
పునీతుడైనటువంటి పరమాత్మ యొక్క దివ్య మంగళ దర్శన భాగ్యాన్ని మరలా మరలా మనకందరికీ కూడా కలగాలని ఆ స్వామిని వేడుకుంటూ ఈ మహత్తరమైనటువంటి వసంతోత్సవాల్లో భాగంగా ఇటువంటి మంగళ కార్యక్రమాల్ని మరలా మరలా మనం మళ్ళా దర్శించాలి అనేటువంటి భాగ్యాన్ని పరమంధాముడు మనకు ఇవ్వాలి అని చెప్పి వేడుకుంటూ మనమంతా కూడాను మనము తరిద్దాం. గోవింద గోవింద స్వామి గోవింద గోవింద. సహస్రాక్ష సహస్రపాద సభూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ఠ దశాంగులం పురుష ఏవేదం సర్వం యద్భూతయం ఉదామృతత్వస్యేషానః యదన్నేనాదిరోహతి ఏతావానస్య మహిమా అదోజ్యాయాగిష్యమోరుడః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధముదైత్ పురుడః పాదోస్యేహ భవత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ సాశననశనే పర్యాప్యానంతరాయ ధర్మస్తోమోతిరాత్రమోత్తమమహర్భవతి ధర్మస్యాప్యై ధర్మస్యజిత్యై ధర్మమేవ తేన ఆప్నోతి ధర్మం జయతి. హరిః ఓం.